ఫ్లాగ్ హోస్టింగ్ వీడియో పెట్టాం కదా, ట్రై చేయండి. తప్పకుండా పిల్లలు చదువుకుంటే ట్రై చేయండి, ట్రై చేయించండి. ఆల్రెడీ నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు కంపల్సరీ ట్రై చేస్తామని. వాళ్ళ పిల్లలు మేము చేస్తామని ఇంట్రెస్ట్ చూపెడుతున్నారట. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. నాకు ఏంటంటే అలా అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పి నా ఓన్ థాట్ తో నేను ఆలోచించి చేసింది. చాలా చాలా హ్యాపీ నేను. వీడియో కూడా మంచిగా ఉంది, మా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కి థ్యాంక్ యూ సో మచ్ పట్టించుకోకండి. సో అదేవిధంగా ఈ రోజు ఏంటంటే బ్యాడ్జ్ గురించి చెప్తున్నాను కదా, బ్యాడ్జ్ అనమాట, వాటర్ ప్రూఫ్ బ్యాడ్జ్ అనమాట. సో యాక్చువల్లీ మనం పింక్స్ పిన్ అలా పెట్టుకుంటాం కదా, అల్పిల్ అలాంటివి. సో అలా ఏం లేకుండా చూడండి, చాలా సింపుల్ అండ్ ఈజీ, చాలా బాగా ఉంది కదా. ఇది ఈరోజు వీడియో. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే హ్యాపీ ఇండిపెండెన్స్ డే ముందుగా అందరికీ కూడా. హాయ్ ఆల్, వెల్కమ్ టు మామ్స్ క్రియేటివిటీ. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నేను బ్యాడ్జ్ చెప్పబోతున్నాను అనమాట. మన ఇండిపెండెన్స్ డే బ్యాడ్జ్ కదా, మన జెండా బ్యాడ్జ్ అనమాట. దట్టు ఏంటంటే ఫినిషింగ్ అది నీట్గా వచ్చేటట్టు అలా అనమాట. ఓన్లీ పేపర్ కలరేస్ అయితే మీకు చూపెట్టట్లేదు. సో ట్రస్ట్ మీ, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సర్కిల్ షేప్లో తెద్దాం అనుకుంటున్నాను. అందుకని ఒక బాటిల్ మూత తీసుకుని దాన్ని షేప్ డ్రా చేసుకుని కట్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా సర్కిల్ వస్తుంది కదా, సో అలా చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే. సో కట్ చేసేస్తున్నాను, ఇలా డ్రా చేసుకుని కట్ చేసేసుకోండి. నేనైతే ఇదైతే మాత్రం స్కెచెస్ యూజ్ చేస్తున్నాను. స్కెచెస్ ఆర్ క్రేయాన్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం. కలర్స్ కాదు, స్కెచెస్ క్రేయాన్స్. కలర్స్ అయితే యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మామూలు పేపర్ కదా ఇది. సో కలర్స్ కన్నా ఇదే బెస్ట్. ఏంటంటే ఎక్కువ ఆరడం ఇలాంటివి ఏం పట్టకర్లేదు కదా, సో అందుకనమాట. ఓకేనా? సో ఇలా కట్ చేసేసుకుందాం మనం. ఇలా కట్ చేసేసుకుంటే అయిపోయింది సర్కిల్గా. నేనైతే సర్కిల్ షేప్లో కట్ చేస్తున్నాను, మీ ఇష్టం, మీరు ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసేసుకోండి ఫస్ట్ అయితే. ఇంకా ఏంటంటే సో మనం అయితే ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా కట్ చేసేసుకోవడమే యాక్చువల్లీ బ్యాడ్జెస్ అనేవి ప్రతి ఒక్కరూ పెట్టుకుంటాం కదా, సో అందుకని చెప్పేసి అవి కూడా బయట కొనుక్కోకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా. అండ్ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే పిల్లలకి డిఐవైస్ కింద చేయించవచ్చు, వాళ్ళకి మంచి యాక్టివిటీ కింద కూడా ఉంటుంది పిల్లలకి. ఆల్రెడీ నేను ఫ్లాగ్ హోస్టింగ్ అని ఒక్కటి చెప్పాను, అది కూడా చాలా మంచి యాక్టివిటీగా ఉంటుంది. సో నేను కలర్స్ తీసుకున్నా, గ్రీన్, ఆరెంజ్ అండ్ బ్లూ. సో ఆ పక్కన చూపెడుతుంది మా పాప అనమాట. సో ఒక్కొక్క కలర్ చూపెట్టేస్తుంది మీకు దాని అత్యుత్సాహం. సో 3 పార్ట్స్ తీసుకుంటున్నాము. ఈక్వల్గా ఇలా సెంటర్ తీసుకొని 3 పార్ట్స్ తీసుకోండి. పైన అయితే మీరు ఆరెంజ్ అనేది వేసేసుకోండి, కిందనైతే గ్రీన్. సో అలా అనమాట. సో ఫ్లాగ్ కలర్స్ కదా, ఆరెంజ్ అండ్ గ్రీన్ వేసుకోండి. సెంటర్లో వైట్ అన్నది ఆల్రెడీ పేపర్, వైట్ పేపర్ తీసుకుంటే ఆల్రెడీ వైటే కాబట్టి సో నో ఇష్యూ, మీరు అలా ఉంచేసుకోవచ్చు. బాగుంది కదా. సో ఇలాగా డ్రా చేసేసుకోండి స్కెచ్ అన్నది నీట్గా, మొత్తం అంతా ఎక్కడ ఖాళీ లేకుండా డ్రా చేసేసుకోండి, సరిపోతుంది. అలాగే కింద అనేది గ్రీన్. యాక్చువల్లీ ఇది మీరు కన్నా పిల్లల చేత చేయించడం చాలా ఈజీ, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట వాళ్ళు, మేము చేసామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అలా చేసుకోండి అనమాట. సో అవుట్లైన్ కింద ఫినిషింగ్ చూసుకుని ఒక లైన్ ఇచ్చుకోండి, అప్పుడు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అన్నది. సో అయిపోయింది ఆరెంజ్ అన్నది. ఇప్పుడు గ్రీన్కి వెళ్ళిపోదాం. గ్రీన్ కూడా సేమ్ అలాగే ఫిల్ చేసేసుకుందాం. ఓకేనా? ఫిల్ చేసేసుకుందాం. మీరు ఏదైతే అవుట్లైన్ ఇచ్చుకున్నారో దాని లోపల గీసుకోండి, బయటికి రానివ్వకుండా జాగ్రత్తగా దాని లోపల గీసుకోండి. అదేవిధంగా అశోక్ చక్ర కూడా ఒక 3 లైన్స్, 4 లైన్స్, 6 లైన్స్ అలా గీసేస్తుంటారు చాలామంది. సో అలా కాదండి, 24 ఆర్మ్స్ అశోక్ చక్ర గీస్తేనే అది అశోక్ చక్ర అన్నట్టు. సో అందుకని చెప్పేసి మనం 24 ఆర్మ్స్ అశోక్ చక్ర గీద్దాం. సో నిన్న వీడియోలో కూడా జెండాకి అలా ఎలా గీయాలో చెప్పాను. సో ఈరోజు వీడియోలో కూడా సేమ్ అదే విధంగా గీస్తున్నాను అనమాట. సో చాలా ఈజీ అండ్ సింపుల్. సో అదేం పెద్ద కష్టం కాదు గీయడం, చేసే పని పర్ఫెక్ట్గా చేస్తే చాలా బాగుంటుంది కదా. సో అది అనమాట. సో మనం ఏంటంటే అప్పుడు మనం ఏం చేస్తాం, పిన్స్ అవి పెడుతూ ఉంటాం, అల్పీలు అలాంటివి పెడుతూ ఉంటాం కదా ఫ్లాగ్స్కి, పిల్లలకి కూడా అల్పీలు పెడుతూ ఉంటాం. సో అలా కాకుండా ఇలా అయితే చాలా సేఫ్ కూడా పిల్లలకి, అంటే పీకేసుకుంటారు వాళ్ళు, గుచ్చుకుంటుందని కంగారు పడుతూ ఉంటాం. సో అలా కాదు, అవి అయితే పిల్లలకి చాలా భయం అనమాట, వాళ్ళు ఏమైనా పీకేస్తే గుచ్చుకుపోతుంది, లేకపోతే వాళ్ళు ఏమైనా కదిలితే గుచ్చుకుపోతుంది. అదే ఇది అయితే అస్సలు భయం లేదు, జస్ట్ స్టిక్ బుల్ అనమాట. సో చాలా ఈజీ అండ్ సింపుల్, అది మీరే చూద్దరు కానీ. సో చూడండి చాలా నీట్గా ఫైన్గా వచ్చింది కదా, చాలా బాగా వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సెంటర్లో బ్లూ కలర్తోని అశోక్ చక్ర గీస్తున్నామంట. సెంటర్ తీసుకుంటున్నాను, సెంటర్ తీసుకొని ఒక సర్కిల్ వేస్తున్నాను అనమాట. సర్కిల్ వేసుకుని సెంటర్
సెంటర్కి డాట్స్లా పెట్టుకున్నాను, అంటే నాకు గుర్తు అన్నమాట ఇక్కడికి వస్తుందా లేదా సెంటర్ సర్కిల్ సెంటర్ అనేది ఒక గుర్తు కింద సెంటర్కి డాట్లో పెట్టుకొని సర్కిల్ వేసుకుంటున్నా. ఓకేనా, వేసేసుకుని మనం లైన్స్ గీసుకోవాలి కదా. ఫస్ట్ ఒక నిలువు అడ్డంగా గీసుకొని తర్వాత నుండి ఈజీగా దాని మధ్యలోండి అలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో చాలా ఈజీ అండ్ సింపుల్ ఆల్సో. సో ఇలా గీసేసుకోండి, అంటే సర్కిల్ కొంచెం అటు ఇటు వచ్చినట్టు అనిపించింది అనుకోండి, దాన్ని మనం మంచిగా ఇలా కవర్ చేసేయచ్చు అనమాట, ఇంకొంచెం థిక్గా. ఓకేనా, అయిపోయిన తర్వాత నేను వేసేస్తున్నాను చూడండి లైన్స్ అన్నవి. సో జస్ట్ ఫైన్ సన్నగా వచ్చేటట్టు, అంటే థిక్గా కాకుండా సన్నగా వచ్చేటట్టు వేస్తే మీకు ఏంటంటే ఆ 24 లైన్స్ అన్నవి పడతాయి. లేకపోతే స్కెచ్ అంతా దాని మీద ప్రెష్ చేసి వేసేస్తే అంత లావుగా వస్తే 24 లైన్స్ అన్నవి పడవు అది అనమాట. సో చూసారు కదా ఆల్మోస్ట్ 24 లైన్స్ అన్నవి ఇందులో వేసేసాను. సో చూడండి ఎంత మంచి లుక్ వచ్చిందో కదా, ఫ్లాగ్కి మంచి లుక్, అశోక్ చక్ర అనేది మంచి లుక్ వచ్చేస్తుంది. సో ఇలాంటి టేప్ ఉంటుంది కదా, సో ఇలాంటి పెద్ద టేప్ ఉంటుంది కదా, అలాంటి టేప్ తీసుకోండి. ఇన్కేస్ మీ దగ్గర ఇలాంటిది లేకపోతే కవర్ ఉంటుంది కదా, లామినేషన్ కవర్ సంథింగ్ అలా మన బాల్టిన్ కవర్ అలాంటివైనా తీసుకోవచ్చు. అలాంటివి తీసుకుంటే ఏం చేయాలంటే మనం గమ్ పెట్టి అతికించుకోవాలి. ఇదైతే మనం డైరెక్ట్గా అతికించేసుకోవచ్చు. ఈ ఫ్లాగ్ తీసి నేను ఏదైనా ఓపెన్ చేసి అంటించాను అనమాట. సో చూసారు కదా రివర్సల్ అంటించేసా. అంటించేసిన తర్వాత దీన్ని కూడా ఇలాగ జాగ్రత్తగా అది ఫోల్డ్ అవ్వకుండా ఇలా పెట్టి ఇలా అంటించేసుకోండి. ఓకే, అయిపోయింది. అంటించేసిన తర్వాత ఇక్కడ కట్ చేసేసుకోండి మీరు. సో లామినేషన్ అయిపోయింది, మన లామినేషన్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎడ్జెస్ అంతా కూడా దగ్గరికంటా కట్ చేసేయండి. గ్యాప్లు గీప్లు ఏం అక్కర్లేదు, ఎడ్జెస్ అంతా కూడా చాలా దగ్గరగా కట్ చేసేయండి. అయిపోయింది మన బ్యాడ్జ్ అన్నది రెడీ అయిపోయింది. సో చాలా నీట్గా వచ్చింది, ఫినిషింగ్ వచ్చింది, కలర్స్ అన్నవి అంటుకోవు. ఇన్కేస్ తడిసినా కూడా ఏమీ అవ్వదు ఫ్లాగ్ అని నా ఉద్దేశం అన్నమాట. సో బాగుంది కదా నీట్గా. సో ఇలా కట్ చేసేసుకోండి ఫైన్గా, ఎడ్జెస్ అన్నీ అన్నది నీట్గా కట్ చేసేసుకుంటే అయిపోయింది. దీంట్లోనే మీరు రకరకాల షేపులు చేసుకోవచ్చు, సింబల్స్ కానీ మన ఏంటి రెక్టాంగిల్ షేప్లో కానీ ఏ షేప్లోనైనా మనం ఫ్లాగ్ అనేది రెడీ చేసుకోవచ్చు. సో చూసారు కదా అయిపోయింది. ఇప్పుడు బ్యాక్, ఇది ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్కి ఏం చేస్తామంటే మనం ఇప్పుడు, సో నీట్గా అయిపోయింది కదా, చాలా నీట్గా వచ్చింది, పర్ఫెక్ట్గా ఫినిషింగ్ బాగుంటుంది అన్నమాట. పైన మనం లామినేట్ చేస్తే అదేంటంటే కొన్న దానిలాగా ఫినిషింగ్ బాగుంటుంది, అంటే రెడీమేడ్ దానిలాగా ఫినిషింగ్ బాగుంటుంది అన్నమాట. సో మన టూ సైడ్ టేప్ ఉంటుంది కదా, జస్ట్ చిన్న పీస్ తీసుకొని అంటించుకోండి. ఇన్కేస్ మీ దగ్గర టూ సైడ్ టేప్ లేకపోయినా నార్మల్ టైప్ అయినా ఇలా డీ షేప్లో పెట్టేసి దానికి అంటించేసి మీకు అంటించేసుకోవచ్చు. సో అది అంటే అప్పటికప్పుడు అంటించుకోవాలి. ఇదైతే మాత్రం మనం ఇలా అంటించేసుకుంటే ఎప్పుడైనా అంటించుకోవచ్చు, అదైతే మాత్రం అప్పటికప్పుడు అంటించుకోవాలి, ఎందుకంటే ఊడిపోతుంది కదా. సో అలా కుదరదు. సో అదనమాట ఇలా చేయొచ్చు. ఓకేనా, ఇది ఇప్పుడు పెట్టుకుని చూద్దాం.